హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ కుత్తి వంకాయ కొబ్బరి కారం వంకాయలలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అవేంటో తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది చూడండి ఇప్పుడు కుత్తి వంకాయ కొబ్బరి కారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను పెట్టే వీడియోస్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వంకాయ కొబ్బరి కారానికి కావాల్సిన కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇంకా దానికి కావాల్సిన పదార్థాలంటో కూడా చూద్దాం కొబ్బరి కారానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు రుచికి తగినంత జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఒక పది కారం రెండు టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము ఒక కప్పు ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అందులో జీలకర్ర కారం వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులో తురుముకున్న ఎండి కొబ్బరిని కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కొబ్బరి కారం మనం ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు త్రీ మంత్స్ వరకు ఈ గుత్తి వంకాయ కొబ్బరి కారానికి తెల్ల వంకాయలు మాత్రమే బాగుంటాయండి ఇప్పుడు గుత్తి వంకాయ కొబ్బరి కారానికి కావాల్సిన ఏంటో చూద్దాం ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్పు రుచికి తగినంత కొబ్బరి కారం ఫోర్ టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు కొన్ని కరివేపాకు రెబ్బలు పావు కేజీ వంకాయలు కొన్ని తాలింపు దినుసులు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఆయిల్ ఇది వేడెక్కేలోపు మనం వంకాయలని ఈ విధంగా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి వంకాయలన్నిటిని ఇలా కట్ చేసుకున్న వంకాయల్లో కొబ్బరి కారాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయల్లో కొబ్బరి కారాన్ని పెట్టుకోవాలి చూడండి వంకాయ ఇలా ఉంటుంది కొబ్బరి కారాన్ని పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న వంకాయలన్నిటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని మూత పెట్టుకొని దాని మీద ఇలా నీలగిన్నెను పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ములో ఐదు నిమిషాల తర్వాత ఇలా నీలగిన్నెను తీసి పక్కన పెట్టుకొని మూత తీసి వంకాయలన్నిటినీ రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకోవడం అయిపోయాక మళ్ళీ మూత పెట్టుకొని దాని మీద మళ్ళీ నీళ్ళగిన్నెను పెట్టి మగ్గనివ్వాలి ఇంకో ఐదు నిమిషాల పాటు సిమ్లో చూడండి వంకాయలు చక్కగా మగ్గిపోయాయి రెండు వైపులా వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఉల్లిపాయలు మగ్గేంత వరకు చూడండి ఉల్లిపాయలు అంతా చక్కగా మగ్గిపోయాయో ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ కొబ్బరి కారాన్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తమంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి వంకాయ కొబ్బరి కారం రెడీ అండి ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే దీని రుచి ఎప్పటికీ మర్చిపోలేరు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thanks for watching.